వంగవీటి రాధా గారి గురించి మాట్లాడే ముందు రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే జగన్ రెడ్డి కొత్త రాజకీయానికి తెరలేపినట్టున్నాడు హత్యార్ రాజకీయం అనే విషయాన్ని అధికార పార్టీలున్న కొంతమంది బేవార్స్ నాయకులని ఉసిగొలిపి ప్రతిపక్ష పార్టీలున్న బలమైన నాయకులని ఏదో ఒక రకంగా నయానో భయానో లొంగ తీసుకొని భయభ్రాంతులకు గురి ఆ నాయకులందరినీ అధికార పార్టీలో చేయించుకునే కుట్ర జరుగుతున్నట్టుగా నేను అనుమానిస్తున్నాను ఇవన్నీ నా అనుమానాలు మాత్రమే దీనిలో భాగంగానే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన నాయకుడు వంగవీటి గారి మీద రెక్కీ జరిపారనే విషయం నేను అనుమానిస్తున్నా అందులో కూడా కా రంగా గారి మీద రెక్కీ జరిపిన వ్యక్తులలో ప్రధాన వ్యక్తి అవినాష్ దేవినేని అవినాష్ ప్రధాన అనుచరుడు అంటే గారి మీద జరిగిన రెక్కీ దేవిన అవినాష్కి జరు తెలియకుండా జరుగుంటుందా అనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయండి ఈ రకంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఆయా సామాజిక వర్గాలకు ఎవరైతే బలమైన నాయకులుగా ప్రతినిధులుగా ఉన్నారో వాళ్ళందరినీ భయభ్రాంతిలో గురేసి లేదా వాళ్ళ మీద రెక్కీ నిర్వహించి లేదా ప్రాణ ప్రాణభయం పెట్టేసి ఏదో ఒక రకంగా వాళ్ళని అణిచివేసే ప్రయత్నం చేయటమో లేదా వాళ్ళు రాజకీయంగా పక్క తప్పుకునే ప్రయత్నం చేయటమో లేదా వాళ్ళు ఆ అధికార పార్టీలో చేరే ప్రయత్నమో ఇవన్నీ జరుగుతున్నాయి కుట్రలని దయచేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒక అప్రమత్తంగా ఉండండి రాబోయే రోజుల్లో అధికార పార్టీకి సంబంధించిన నాయకులే ప్రతిపక్ష పార్టీ నాయకులను ఏదో ఒక రకంగా అంతం చేసి అది ప్రతిపక్ష పార్టీనే చేయించిందనే కుట్ర కూడా జరుగుతుందేమో అని నేను అనుమానిస్తున్నాను ఇవన్నీ నా అనుమానాలు మాత్రమే దయచేసి రాష్ట్రంలో ప్రజలందరూ ఈరోజు జరుగుతున్న నీచమైన రాజకీయాన్ని గమనించండి ఈ నీచమైన రాజకీయాన్ని అడ్డుకట్టేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ నోరు విప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఇప్పుడున్న ఆర్థిక నేరస్తుని తన్ని తరిమేస్తే కానీ రాష్ట్రం బాగుపడదు మీ భవిష్యత్తు కూడా బాగుపడదు దయచేసి ఆలోచన చేయమని కొడుతున్నాను